సీఎంఆర్బిఎం పక్కదారి పడుతోంది అధికారుల ఉదాసీనత మిల్లర్లకు వరంగా మారింది నిజామాబాద్ జిల్లాలో ఎఫ్సీఐ తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది కొందరు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు ఇలాంటి వారిని కట్టడి చేయాల్సిన యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించడం అక్రమార్కులకు కలిసి వస్తోంది పర్యవేక్షణ లేక బోధన్ మండలం సాలూరా క్యాంపు శివశక్తి రైస్ మిల్లర్ ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల విలువైన బియ్యాన్ని సొంతానికి అమ్ముకున్నారు పౌర సరఫరాల కార్పొరేషన్ డీటీలు కస్టమ్ బిల్లింగ్ ఆడిట్ చేస్తుండాలి వారి విధుల్లో భాగంగా ఆయా మిల్లులకు కేటాయించిన ధాన్యం మిల్లింగ్ వేగంగా పూర్తయ్యేలా చూడాలి ఆ బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించాలి ఇలా పక్కా పర్యవేక్షణ లేకనే సాలూరలో అక్రమం జరిగినట్లు తెలుస్తోంది బియ్యం పక్కదారి పట్టిన మిల్లు లీజులో ఉండడంతో లీజుదారు అతని వ్యాపార భాగస్వామిపై బుధవారం కేసు పెట్టారు ఆ మిల్లు ఖరీదు తిరిగి ఇవ్వాల్సిన ధాన్యం కంటే రెండున్నరడెట్లు ఉంటుందని సదరు వ్యక్తుల ఆస్తులను అటాచ్ చేసి చట్ట ప్రకారం స్వాధీనం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు అయితే న్యాయపరమైన చిక్కులు ఎదురుకానున్నందున ముందుగా మేల్కొంటే ఈ చికాకులు ఉండేవి కావని అభిప్రాయం వ్యక్తమవుతోంది